ఎన్ఎస్టీవీ నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నన్ను గెలిపిస్తే బౌద్ధ నగర్ను ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు బీజేపీ అభ్యర్థి కీర్తి హర్షకిరణ్. సికింద్రాబాద్ బౌద్ధ నగర్ డివిజన్ కార్యాలయాన్ని అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం కీర్తి పెద్ద ఎత్తున నేతలు కార్యకర్తలతో కలిసి అంబర్ నగర్, ఎల్ఆర్ నగర్, సంజీవయ్య నగర్ తదితర ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు. కీర్తి మాట్లాడుతూ కేసీఆర్ దత్తత తీసుకున్న డివిజన్ మరింత సమస్యల వలయంలో చిక్కుకుందని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధమయ్యారని అన్నారు. బౌద్ధ నగర్లో పేదరికంలో ఉన్న పేద ప్రజలను ఆదుకోవడం కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి పరిష్కరిస్తానని వెల్లడించారు. దత్తకు తీసుకున్నారు. ప్రతి నెల 17వ తారీఖు వస్తా, ఇక్కడ ఎట్లున్నాయి పరిస్థితులు చూస్తాన్నారు. కుర్చీ వేసుకొని కూర్చొని పేదలకు డబల్ బెడ్రూమ్లు కట్టిస్తాన్నారు. ఇప్పటివరకు మొహం చూపించలేదు ఆయనకి. బౌద్ధ నగర్లో తిరిగే మొహం కూడా లేదు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి అయిన నన్ను ఓటేసి గెలిపిమని ప్రజానికానికి నేను తెలియజేసుకుంటున్నాను, వాళ్ళని కోరుకుంటున్నాను. నన్ను గెలిపిస్తే నేను టీఆర్ఎస్ వాళ్ళు ఏవేవైతే హామీలు ఇచ్చారో వాళ్ళ మెడలోంచి ప్రతి ఒక్కటి నెరవేర్చేలాగా చేస్తానని నేను మాటిస్తున్నాను. అవే కాకుండా యువతకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, మహిళలకి కూడా తమ నైపుణ్యాన్ని పెంపొందించుకునేలాగా ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి చేస్తాను. ఇక్కడ మహిళా సమస్య ఏర్పాటు చేస్తాను, కమ్యూనిటీ హాల్స్ని అభివృద్ధి చేస్తాను. కేసీఆర్ పేదలనే కాదు విద్యా సోదరులను కూడా ఎంతో మోసం చేసాడు. వాళ్ళకు కూడా జర్నలిస్ట్ భవన్ అన్నాడు, జర్నలిస్ట్ ఇల్లులు అన్నాడు, ఎన్నో జర్నలిస్ట్ కాలనీలని మోసం చేసిండు. మరి మీడియా సోదరుల తరఫున కూడా నేను మా బౌద్ధ నగర్ డివిజన్లో ఒక ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని, డబల్ బెడ్రూమ్ ఇల్లులను వాళ్ళకు కూడా ఇల్లులు కేటాయించాలని నేను పోరాటం చేస్తాను. ఇక్కడ సికింద్రాబాద్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మనకి స్థానిక ఎంపీ మన కిషన్ రెడ్డి అన్న. కిషన్ రెడ్డి అన్న ఒక మంచి హోదాలో ఉన్నారు. ఆయన ఫండ్స్ అన్ని తీసుకొచ్చి నేను చాలా డెవలప్మెంట్ చేస్తాను. మహిళలకి ప్రత్యేకంగా నేను ముద్రా బ్యాంక్ లోన్స్ ఏర్పాటు చేస్తాను. కేంద్రం నుంచి వచ్చే ప్రతి పథకము ప్రతి ఒక్కరికి అందే విధంగా నేను మాటిస్తున్నాను. అదే కాకుండా నేను ఇక్కడ స్థానికురాలిని 24 అవర్స్ నేను అవైలబుల్గా ఉంటాను. ఎవ్వరు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి నా దగ్గరికి రానవసరం లేదు. సమస్య ఎక్కడ ఉంటే నేనే సమస్య దగ్గర పోయి తీరుస్తాను. సమస్య లేని విధంగా ఈ డివిజన్ తీర్చిదిద్దుతాను. వచ్చే డివిజన్ల అన్నిటికంటే ఫండ్స్ నిధులు ఎక్కువ ఈ డివిజన్కి తీసుకొచ్చి నేను దీన్ని ఒక మోడల్ డివిజన్గా అభివృద్ధి చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నది 80% పేదలు బస్తీలే ఉన్నారు. ఇక్కడ మౌలిక సదుపాయాలు కూడా లేవు, మనకు రోడ్స్ లేవు, మంచినీళ్ళలో కూడా డ్రైనేజ్ వాటర్ వస్తున్నాయి. ఇప్పుడు మన ఆఫీస్ ముందే ఎంత డ్రైనేజ్ వాటర్ పారుతున్నాయి మనం చూస్తున్నాము కల్లారా. ఈ డివిజన్ ఒక మోడల్ డివిజన్ లాగా అభివృద్ధి చేస్తాను. చాలా నిధులు తీసుకొస్తాను కేంద్రం నుంచి, మన ఎంపీ ఫండ్స్ నుంచి తీసుకొచ్చి ఈ డివిజన్ ఒక మోడల్ డివిజన్ లాగా నేను అభివృద్ధి చేస్తాను. ఎల్లవేళలా నేను ప్రజలకి అందుబాటులో ఉంటాను. సమస్యల దగ్గరికి నేనే వెళ్ళి పరిష్కారం చేస్తాను. ముఖ్యమంత్రి గారు మొన్న ఇక్కడ మొత్తం నాలాలే ఉన్నాయి, మీకు తెలుసు, బౌద్ధ నగర్ డివిజన్ మీకు చూసిండ్రు. ఆ పాపము అందరి ఇళ్లకి 7 ఫీట్ 6 ఫీట్ వాటర్ వచ్చినాయి. మీరు మరి కనీసము ఎట్లున్నది అని అన్న పట్టించుకున్నారా? నేనే ఇన్ఛార్జిని అని మీడియా సాక్షిగా ప్రజల సాక్షిగా మీరు అనౌన్స్ చేసుకొని పోయినరు. మరి ప్రతి ఒక్కరి ఇళ్లకి నీళ్ళు వచ్చినాయి, 10,000 ఎవరికి రానే లేదు. ముఖ్యమంత్రి గారు, నేను మీకు సవాల్ విసురుతున్నా, ఈ డివిజన్లో బీజేపీ జెండా ఎగరేసి దీన్ని అభివృద్ధి చేసి నేను మీకు కానుకగా ఇస్తాను. కమలం గుర్తు.